ఇది మీకు తెలుసా? డూ యూ నో దిస్? దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఆత్మీయ జీవితపు ఔన్నత్యం. పరమగీతల గ్రంథంలో శూలమతి సహవాసంలో ప్రియుని స్పందన చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. పరమగీతల 5:1 తన ప్రియురాలి యొక్క ఆనందభరితమైన సహవాసాన్ని బట్టి, ఫలభరితమైన జీవితాన్ని బట్టి, ఆమె ఉద్యానవనము తన ఉద్యానవనంగా భావించి పరిమళాలను ఆస్వాదిస్తూ తేనె తేనె పట్టి భుజిస్తూ క్షీర సహిత ద్రాక్షారసమును పానం చేస్తూ సకులారా స్నేహితులారా మీరు భుజించండి పానం చేయండి అంటూ ఆమెను బట్టి తాను ఎంతో ఆనందపడిపోతూ ఉన్నాడు ప్రియుడు. అవును, మరి తేనె పట్టు తేనె క్షీర సహిత ద్రాక్షారసము ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమెలో ఉన్న వాక్య సమృద్ధిని బట్టి ప్రియుడు ఆస్వాదించడమే కాకుండా తన ప్రియులను స్నేహితులను కూడా ఆహ్వానించడం ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితో కదా. ప్రయత్నాలు 2:8-10 చూస్తే లేడి పిల్లల గంతులు వేయించు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు ఆమె ఎద్దుకు వస్తున్నాడు. గోడ దగ్గర నిలబడుతూ కిటికీ గుండా కిటికీ కత్తకుండా తొంగి చూస్తూ ఆమెను చూడటానికి ప్రయాసపడుతున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు అంటే ఆమె పట్ల ఆయనకున్న ప్రేమ ఆసక్తి వ్యక్తం అవుతుంది. 2:14 చూస్తే పరిశుద్ధమైన ఆమె ముఖాన్ని చూడాలని ఆమె విజ్ఞాపన స్వరాన్ని వినాలని ఆశపడుతూ నీ ముఖాన్ని నాకు కనబడనిమ్ము నీ స్వరం నాకు వినబడనిమ్ము అని అతడు ఆమెను బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రయత్నాడు అంటే ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని బట్టి తన ప్రియుని గెలుచుకోగలిగింది అని అర్థమవుతుంది. అలాగే 4:4 చూస్తే జయ సూచకముల నుంచిటికే దావీదు కట్టించిన గోపురముతోనూ 1,000 డాలను సూర్యుల కవచములన్నీ వేలాడు ఆ గోపురముతోనూ నీకు అందరము సమానము అని అన్ని విషయాల్లో అతిశయ కారణమైన ఆమె జయ జీవితాన్ని బట్టి ఆనందిస్తూ ప్రియుడు ఆమెను పొగుడుతున్నాడు. అలాగే 6:5 చూస్తే నీ కను దృష్టి నా మీద ఉంచకము అది నన్ను వశపరచుకొను అంటున్నాడు ప్రియుడు. ఎంత అద్భుతమైన మాట ఇది. నీవు నా వైపు చూడకు చూస్తే నీ చూపుకు నేను నీ వశమైపోతాను అంటున్నాడు. అంటే ఆమె ప్రభును ఎంతగా ఆకర్షించుకోగలుగుతున్నదో మనకు అర్థమవుతుంది. మరి అలాగే చివరిగా మరో విషయం 4:9 ఒక్క చూపుతో తన హృదయాన్ని వశపరచుకున్నదని తాను వేసుకున్న హారాల్లో ఒకదాని చేత తన హృదయాన్ని వశపరచుకుంటుందని చెబుతున్నాడు. తాను వేసుకున్న హారాలు కూడా ప్రియునికి ఇష్టకరంగా ఉన్నాయి. ప్రేయసులారా, ఈ స్టోరీలో శూలమతి క్రీస్తు యొక్క సంఘానికి లేక మన వ్యక్తిగత జీవితాలకు సాదృశ్యంగా ఉంది. అలాగే ప్రియుడు ప్రభును రక్షకుడైన రారాజుగా రానున్న యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆమె ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే ఆమె ఆత్మీయ జీవితానికి బందీ అయిపోతున్నానని చెబుతున్నాడు ప్రభు. ఈ ప్రియురాలి వలె మన ప్రభును ప్రియుడైన యేసుక్రీస్తు వారిని ఆకర్షించి మరి ఒక్క చూపుతో ప్రభుని హృదయాన్ని హారంలో ఒకదాని చేత ప్రియుని హృదయాన్ని వశపరుచుకునే ఆత్మీయ జీవిత ఔన్నత్యం మనలో కూడా ఉండునట్లు శూలమతిని చూచి నేర్చుకుందామా. ఆమే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా, మా ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన విజ్ఞాపనలను కొనసాగిస్తూ జయ జీవితం జీవిస్తూ అలంకారాలు ఆభరణాలను కూడా మీ దృష్టికి యోగ్యంగా ధరించుకుంటూ ప్రతిక్షణం మిమ్మల్ని మెప్పించే జీవితం జీవించే కృపను మనం ప్రార్థిస్తూ యేసునామలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. ఆమే. ప్రేసిలా, రేపు మరొక చేరంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.